నమస్తే అండి బోస్ కుమరి. ఆంధ్రప్రదేశ్ సిఎస్ని, డీజీపీని ఇద్దరిని కూడా మరి బదిలీ చేస్తారు, బదిలీ వేటు పడుతుంది వీళ్ళిద్దరి మీద, ఈసీ వెయిపోతుంది అనేటువంటి విధంగా నిన్నటి నుంచి విపరీతమైనటువంటి వార్తలు వచ్చినాయి. దీనికి కారణాలు రెండు. సిఎస్కి సంబంధించి వృద్ధుల పెన్షన్ పంచేటువంటి ఇచ్చేటువంటి క్రమంలో ఆయన వ్యవహరించినటువంటి తీరుకు గాను, డీజీపీ గారికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి దానికి గల కారణాలకు గాను, లేకపోతే ఎలక్షన్స్లో అధికార పార్టీకి సహకరిస్తున్నారు అనేటువంటి విధంగా వెళ్ళినటువంటి కంప్లైంట్స్ కావచ్చు. ఓట్లకి చాలా కంప్లైంట్స్ వీళ్ళిద్దరి మీద ఆంధ్రప్రదేశ్ ఈసీకి కంప్లైంట్స్ వెళ్తే అక్కడి నుంచి వాళ్ళు కేంద్రానికి పంపించాం అని కేంద్ర ఈసీకి పంపించాం అనేటువంటి విధంగా ఆల్రెడీ వాళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటారా? తీసుకోరా? ఇప్పుడు ఈ సిఎస్ కానీ డీజీపీ కానీ వీళ్ళిద్దరు కానీ ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళు పూర్తిగా వైసీపీ పార్టీకి మాత్రమే సహకరిస్తారు. ఇది క్లియర్గా అర్థమైపోతున్న విషయం. ఇప్పుడు అందరూ ప్రస్తావిస్తుంది, చెప్తుంది కూడా అదే విషయం. వీళ్ళిద్దరు కానీ బదిలీ అయితే ఖచ్చితంగా ఇది ఎవరు విజయంగా తీసుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వర్ గారు విజయంగా తీసుకోవచ్చు. ఎందుకనంటే వీళ్ళిద్దరిని మార్చడానికి అసలు బీజేపీతో అసలు ఏం ఓట్లేమి లేని, సీట్లేమి రాదు అనుకొని వ్యతిరేకతలు కూడా మూట కట్టుకొని వాళ్ళని కొత్తలో పెట్టుకున్న భాగం ఎందుకంటే ఇందుకే ఎలక్షన్స్ టైంలో అధికార దుర్వినియోగం జరుగుతుంది అనేటువంటి విషయం వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి అది జరగలేకుండా చూడటానికే బీజేపీతో కొత్త పెట్టుకుంది. ఇది జరగాలి, ఈ బదిలీలు అనేవి ఖచ్చితంగా జరగాలి. వీళ్ళిద్దరు జరిగితే ఇక కూటమికి అయితే మాత్రం చాలా మంచి పరిణామాలు వస్తాయి. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే, బట్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దీనికి పురంధేశ్వర్ గారి చేత పిటిషన్స్ పెట్టించారు. దీని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు మేబీ. టోటల్గా వెరసి బీజేపీతో పొత్తు పెట్టుకుందే ఇందుకు, మరి ఇప్పుడు అర్థమవుతుంది కదా.